హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మిల్ మేకర్స్తో పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కప్ మిల్ మేకర్స్ని తీసుకోవాలి. ఇందులో బాగా మరగబెట్టిన వాటర్ని వేసుకోవాలి. ఇలా వేనీలు పోసుకోవడం వలన ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇలా స్పూన్తో డిప్ చేసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి వేనీళ్ళలో. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను నేను, బాస్మతి రైస్. వీటిని బాగా 2 సార్లు వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట నుండి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టిన మిల్ మేకర్స్లో వాటర్ ఇలా పిండేసుకొని వేరే బౌల్లో తీసుకోవాలి. ఇలా అన్నింటినీ వాటర్ తీసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 కప్ పెరుగు, బీట్ చేసిన పెరుగు వేసుకొని, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కారం ఉప్పు మిల్ మేకర్స్ పట్టే విధంగా బాగా ఇలా ఉసుకుతూ కలుపుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తరి వేయించి తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మూత పెట్టుకున్న 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటో సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా మిల్ మేకర్ మిశ్రమం, అది ఒకసారి తీసుకొని అందులో ఒకసారి కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా మిల్ మేకర్స్ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మిల్ మేకర్స్ ఉడికిన తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకోవాలి. రైస్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే పులావ్ తొందరగా అయిపోతుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే విల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్